ini sampai lampir. वीडियो देते वीडियो के फोटो पड़ी प्रोविजन एंड एक्साइज स्टेशन नंदिगामा ग्राम में साराई अम्मत विश्वसनीय समाचार मेरे को नेनु మరియు మా స్టాఫ్ సిబ్బంది అందరం కలిసి ఆ గ్రామానికి వెళ్ళాము. అక్కడ ఉగ్రోక్తు రామారావు అనే వ్యక్తి సారా అమ్ముతున్నాడనే సమాచారం వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని అతని నుంచి సారా కూడా సీజ్ చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ గ్రామంలో ఎవరెవరికి వస్తున్నారు అని పూర్తి వివరాలు తీసుకొని నిన్న అర్ధరాత్రి నుంచి మేము విస్తృతమైనటువంటి దాడి నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్ ఫలితంగా మేము ఈ రోజు ఆ గ్రామంలో సుమారుగా 11 మంది సారా కాస్తున్నారు. వాళ్ళందర్ని అదుపులోకి తీసుకున్నాము. వారి నుంచి మేము 30 కిలోల నల్ల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది. 5 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. మరియు 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు ఎక్కడైతే సారా కాస్తున్నారు ఆ సారా కాసేటువంటి పొలంలో ఆ పొలం యొక్క ఓనర్ ను కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్ ట్రాన్స్పోర్టర్స్ సెల్లర్స్ ఫైనాన్షియర్స్ ఈ అఫెన్స్ ను అఫెన్స్ కు సహాయపడినటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా ఈ సారా తయారీకి ఉపయోగించే నల్ల బిల్ల ఎక్కడి నుంచి వస్తుందనే సమాచారం కూడా పూర్తిగా మేము తీసుకొని ఈ నందిగామ పట్టణంలోని తిరువలశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి వారందరికీ సారా తయారు చేయడానికి నల్ల బిల్లాన్ని అమ్ముతున్నాడని తెలుసుకొని అతని వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అతడు అందుబాటులో లేని పక్షంలో అతని పూర్తి సమాచారం తీసుకొని అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ల్యాండ్ ఓనర్ జాగరి మర్చెంట్ మొత్తం 11 మందిని మేము ఈ కేసులో ముందస్తుగా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.